గోల్ పెట్టుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయం. గోల్ లేని జీవితం గోలగోల అయిపోతుంది. ఆ గోల్ పెట్టుకునే విధానాలు కూడా సరైన పద్ధతిలో పెట్టుకోకపోతే సమస్యలు వస్తాయి. మన లైఫ్లో ఏం కావాలనుకుంటున్నామో దానికి సంబంధించింది గోల్ని ఏమంటారంటే అల్టిమేట్ గోల్ అంటాం. జీవితంలో మనకంటూ ఒక పద్ధతి ఉంటుంది, మిషన్ స్టేట్మెంట్ రాసుకుంటే మన ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మనం ఏ విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నాం, ఏం చేస్తే మనకు ఆనందం సంతోషం వస్తుంది, ఇవన్నీ తెలుసుకుని మిషన్ స్టేట్మెంట్ రాసుకుని ఫైనల్గా అల్టిమేట్ గోల్ పెట్టుకుని ఐ వాంట్ టు డూస్ మనీ. అల్టిమేట్ గోల్ తర్వాత అది రీచ్ అవ్వడానికి కావాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్. 3 to 5 ఇయర్స్ మధ్య ఏదైతే గోల్స్ ఉన్నాయో వాటిని లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. 1 to 3 ఇయర్స్ మధ్య ఉన్నవి ఏవైతే ఉన్నాయో మిడిల్ రేంజ్ గోల్స్ అంటాం. 1 ఇయర్ లోపల ఉండే వాటిలు ఏవైతే ఉన్నాయో షార్ట్ రేంజ్ గోల్స్ అంటాం. అగైన్ షార్ట్ రేంజ్ గోల్స్ని మంత్లీ గోల్స్ కానీ, క్వార్టర్లీ గోల్గా, హాఫర్లీ గోల్గా, వీక్లీ గోల్గా, డైలీ గోల్గా, డైలీ గోల్లో ఎప్పటికప్పుడు గోల్గా మార్చుకోవాలంటే ఏ దేనికి దానికి పని ఫినిష్ అయిపోతే ఆ పని తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతే తెలియకుండా ఒక డైలీ గోల్ అవుతుంది. కొన్ని డైలీ గోల్ ఫినిష్ అవుతాయి, కొన్ని వీక్లీ గోల్ అవుతుంది, కొన్ని వీక్లీ గోల్ బాగా ఫినిష్ అయితే ఒక మంత్లీ గోల్ అవుతుంది, ఒక మంత్లీ గోల్ బాగా ఫినిష్ అయితే 12 మంత్లీ గోల్స్ ఫినిష్ అయితే ఒక ఇయర్ గోల్ అవుతుంది. షార్ట్ టర్మ్ గోల్ ఫినిష్ అయిపోయింది. అలాగ 2-3 ఏళ్ళ పాటు కష్టపడితే, 1 to 3 ఇయర్స్ కష్టపడితే మిడిల్ టర్మ్ గోల్ ఫినిష్ అయిపోతుంది. ఇంకాస్త కాలం కష్టపడితే లాంగ్ టర్మ్ గోల్ ఫినిష్ అవుతుంది. ఒక డిగ్రీ ఫైనిష్ అవ్వడానికి 3 ఏళ్ళు సరిపోతుంది, ఒక డిప్లొమా ఫినిష్ అవ్వడానికి 1 ఇయర్ సరిపోతుంది, ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడానికో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికో 6 మంత్స్ సరిపోతుంది, ఒక డిగ్రీ అయ్యాక పీజీ అయ్యాక పిహెచ్డీ చేయడానికి 3 to 5 ఇయర్సో లేదంటే రఫ్గా 8 ఇయర్సో పడుతుంది. మీరు ఏం కావాలనుకుంటున్నారనేది నిర్ణయానికి వచ్చిన తర్వాత గోల్స్ ఎప్పుడు కూడా పేపర్ మీద రాయాలి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక రీసెర్చ్ చేశారు, ఒక రకం అసలు గోల్సే లేని వాళ్ళు, 2వ రకం గోల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు మనసులో అనుకుంటారు, 3వ రకం గోల్స్ని పేపర్ మీద పెట్టిన రకం. ఎవరైతే గోల్స్ పదే పదే పేపర్ మీద పెట్టి ఆ పెట్టిన గోల్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఈ గోల్ లేని వాళ్ళకి గోల్ మనసులో పెట్టుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే గోల్ పేపర్ మీద పెట్టుకున్న వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత 10 రెట్లు గొప్పగా సక్సెస్ఫుల్గా ఉంటారట. కాబట్టి మనసులో రాస్తే చెరిగిపోతుంది, ఇసుకలో రాస్తే చెరిగిపోతుంది, నీటి మీద రాస్తే చెరిగిపోతుంది, మనసులో అనుకున్న వాటిలో కూడా కొంత టైమే ఆ దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కడో చోట మనం రాసేయాలి, ఒక డైరీలోనో బుక్లోనో పేపర్లోనో రాసేస్తే మీకు కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏ పనులు ఆ పనులు ఒక గోల్స్ రాసుకుని పని అయిపోయిన నుండి టిక్ చేసుకుని నెక్స్ట్ గోల్కి వెళ్ళిపోతే ఇంతే ఒట్టిడి ఇంతే అన్నట్టుగా మీ సక్సెస్ గ్రాఫ్ పెరుగుతుంటుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. కాబట్టి గోల్ అనేది గొప్పగా ఉండాలి, లేదంటే గోల్ లేని జీవితం గోల గోలగా అవుతుంది. మీరు ఎంత గొప్పగా ఊహించుకుంటే థింక్ బిగ్ అంటారు, మల్టిప్లై చేసుకుని ఊహించుకోండి, సక్సెస్ కూడా మల్టిప్లై చేస్తుంది. ఎంత ఊహించుకుంటే ఈ లెవెల్ ఉంటారు, ఎంత ఊహించుకుంటే ఈ లెవెల్ ఉంటారు, ఎంతో ఊహించుకుంటే స్కై ఈజ్ యువర్ లిమిట్, ఆకాశం నీ వద్దరా, అవకాశం విడవద్దరా. సో గోల్ లేని జీవితం గోల గోల అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గోల్ని రీచ్ అయ్యి మీరందరూ సక్సెస్ అయ్యి విజేతలై నాకు ఒక మెసేజ్ పెడితే అంతకు మించిన సంతోషం మారట్లేదు. మీరందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ మీ క్రాంతి గారు నమస్తే.